హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వాస్తవాలను మీరు తెలుసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో అనేక రకరకాల కథనాలు అయితే కనుక వస్తూ ఉన్నాయి. ఓకే, నిజంగా ఈ ఏపీపీఎస్సి గురించి చాలామందికి అసలు విషయాలు తెలియదు, విషయ పరిజ్ఞానాలు తెలియకుండా పోటీ పరీక్ష అభ్యర్థులను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితులు దయచేసి తెలుసుకోండి. నాకు వైజాగ్ నుంచి రమేష్ అని ఒక అన్న ఉన్నాడు, చక్కగా ఎన్ని విషయాలు ఇప్పుడు ఏదో ఆషామాషి 4 మార్కులు 10 మార్కులతో కాదు, గ్రూప్ 4కి 84 మార్కులు సాధించడం 84. సో బీసీ రిజర్వేషన్ ఉంది, సో ఆయనకి మంచి పరిజ్ఞానం ఉంది, నిజంగా చాలా సంతోషం. సో కొంతమంది పెడుతున్నటువంటి ఈ డైనమాలో అసలు ఏది వాస్తవమా, ఏది అవాస్తవాలా అన్నది కూడా చాలామందికి తెలియట్లా. అసలు నిజంగా సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సి అనేది గతంలో, అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ రాకముందు, వైఎస్ఆర్సీపీ సర్కార్, జగన్ సర్కార్ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి వాస్తవాలు. దయచేసి మీరు పూర్తిగా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో నిజంగా మీరు సాధించాలి అనే, నిజంగా ఒక లక్ష్యం కనుక ఉంటే, సాధించాలి అనే లక్ష్యం కనుక ఉంటే దయచేసి ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి విషయాలన్నీ. ఓకే, ఎందుకనంటే కొంతమందికి తెలియదు కదా, ఏ విషయం కూడా పూర్తిగా తెలియదు. సో ఇక్కడ మనకి అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు మన టెలిగ్రామ్ గ్రూపులో కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రత్నమన్న జాయిన్ బటన్ ద్వారాగా ఆన్లైన్ క్లాసులు, నేను కొద్దిగా ప్రేయర్స్లో బిజీగా ఉండి ఆన్లైన్ క్లాసులో అంతకుముందు గతంలో చాలా పెట్టానండి, పెట్టట్లేదని చెప్పట్లేదు. కానీ ఈ సబ్జెక్టు మీకు పూర్తి స్థాయిగా హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇంతకంటే సబ్జెక్టులు ఎవ్వడం కూడా మీకు చాలా క్లియర్గా పర్ఫెక్ట్ ఎవ్వడం చెప్పడం, ఏ కోచింగ్ సెంటర్లో కూడా చెప్పడం, నేను చెప్తున్నాను కదా, అర్థమైందే. అలాగే టెలిగ్రామ్ గ్రూపులోనేమో మీకు ప్రతిరోజు న్యూస్ పేపర్లు, రెండోదిగా టెలిగ్రామ్ గ్రూపులో నేను మీకు చక్కగా కరెంట్ అఫైర్స్ పెట్టాను చూడండి, జీకే పెడుతున్నాను చూడండి, మెటీరియల్ పెడుతున్నానండి, నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయినటువంటి వాళ్ళకి అన్నీ పెడుతున్నాను. ఓకే, మరి ఏపీపీఎస్సి పరిస్థితి ఏంటన్నా, ఇదే చాలామందికి డైనమాలో ఉండిపోయారు కదా, చాలామంది డైనమాలో ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంటంటే ఏపీపీఎస్సి 1:12 లేదు, 1:15 లేదు, 1:50 సాక్షాత్తు ప్రభుత్వం జగన్ సర్కార్ చాలా స్పష్టంగా చెప్పింది. సో దీనికి రీసెంట్గా సర్వీస్ కమిషన్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏది అని అంటే, ఇక భవిష్యత్తులో కానీ, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఈ జాబ్ క్యాలెండర్, గతంలో 10,143 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్కి సిద్ధం చేయడానికి, అవును 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అంతకుముందు సో మార్చి నెలలో ప్రభుత్వం ఫిబ్రవరి మార్చి నెలలో చాలా స్పష్టంగా ఏం చెప్పింది, నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను, బాగా గుర్తెట్టుకోండి అందరూ. ఏం చెప్పారు అనంటే, ప్రభుత్వం ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ కూడాను అన్నది. సో ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూలు, అంటే గ్రూప్ 2లో గతంలో ఉండే, సో ఇంటర్వ్యూలన్నీ రద్దు చేస్తా. ఇక ప్రిలియమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండదు అని చెప్పారు. కానీ స్క్రీనింగ్ టెస్ట్ చాలా చాలా అవసరం. అది కూడా మీకు తెలుసో లేదో, ఒక నోటిఫికేషన్కి, సో ఈచ్ నోటిఫికేషన్ 50,000 కంటే, యాక్చువల్లీ 25,000, 25,000 కంటే అప్లికేషన్లు తక్కువ వస్తే దానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండదు,
అది ప్రభుత్వం చెప్పింది, ఆ సర్వీస్ కమిషన్ చెప్పింది, కావాలని చూడండి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటిది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిదానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కామన్ అయిపోయింది, దాని ప్రిలిమ్స్ అంటాం. సో ఈ ప్రిలిమ్స్లో కూడా ప్రభుత్వం గతంలో కూడా చెప్పినటువంటిది మీరు స్టేట్మెంట్లు చూడండి, ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్లు, సర్వీస్ కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్లు చూడండి. 1:50 ప్రిలిమ్స్లోను మెయిన్స్కి, మెయిన్స్కి ఇక్కడ 1:50 తీసుకుంటాము అని చాలా స్పష్టంగా. సో ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది మీకు, ఇంతకన్నా క్లియర్గా ఉందా ఎవరికైనా? నేనేమో 1:50 తీసుకోండి, 1:50 ప్రభుత్వం చెప్పింది, గతంలో ప్రభుత్వం చెప్పింది, సర్వీస్ కమిషన్ కూడా అదే అనుసరిస్తుందని చెప్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎందుకంటే కొన్ని పరిజ్ఞానం ఉంటాయి ఉండకపోతాయి, నేను దాన్ని తప్పు పట్టను, బట్ కానీ ఇక్కడ కొంతమందికి డైనమాలో ఉండిపోయారు. సో 1:50 తీసుకుంటే, 1:50 తీసుకుంటే సో ఉద్యోగం వస్తుందే రాకపోతుందే సెకండరీ, సెకండరీ అది. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఫస్ట్ నేను వెళ్తున్నా, నేను మెయిన్స్ రాయటానికి వెళ్తున్నా, అర్థమైందా? సో నువ్వు కష్టపడి చదువుతూ ఉద్యోగం వస్తుంది అంతేగాని, నువ్వు సో నువ్వు కష్టపడి చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది. సో మంచి మార్కులు వచ్చి కూడా మెయిన్స్కి ఎలిజిబుల్ కాకపోతే ఎందుకండి ఇంకాను, వేస్ట్ కదా, అవునా కాదు? దయచేసి గుర్తుపెట్టుకోండి. సర్వీస్ కమిషన్ అయితే కనుక సర్వీస్ కమిషన్ రీసెంట్గా మీటింగ్ జరిపింది, ఆ మీటింగ్లో కూడా ఉన్నటువంటి సభ్యులందరూ, అక్కడ చైర్మన్ సభ్యులందరూ కూడా 1:50 అన్నా చెప్పారు. తెలుసా మీకు ఆ విషయం? అసలు తెలియదు, ఎవరికీ తెలియదు. నేను ఇన్ని విషయాలు చెప్తుంటే కొంతమంది ఏదేదో అనుకుంటున్నారు అంతే, అదే నేను నిరుద్యోగులకు మంచి చేయాలనేది ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఎదరికి వెళ్తున్నాను. సో అది మీ ఇష్టము, మీ చిత్తం, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ.